బాగా పరిగెత్తినప్పుడు తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు రాత్రిపూట పీడికలను వచ్చినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవటం మనకు అనుభవమే అయితే కొంతమందిలో పరిస్థితులతో నిమిత్తం లేకుండా గుండె బాగా వేగంగా స్పందిస్తూ ఉంటుంది దీన్నే మనం గుండెదడగా చెప్పుకుంటాం వైద్య పరిభాషలో హార్ట్ పాల్పిటేషన్స్గా పిలుస్తారు గుండె వేగంగా స్పందించడం వెనుక శారీరకంగా మానసికంగా చాలా కారణాలే కనిపిస్తాయి గుండెదడ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం హార్ట్ పాల్పిటేషన్స్ అంటే ఏంటి పాల్పిటేషన్స్ అంటే గుండెదండి అసలు పాల్పిటేషన్స్ అంటే ఏంటి మన దడ మనకే వినిపించడానికి ధనలుగా మనం పాల్పిటేషన్స్ అంటాం జనరల్గా మనం హార్ట్ బీట్ అనేది జనరల్గా మనం వినిపె వినపడదు కానీ చాలామందికి ఏంటంటే ఆ దడ వాళ్ళు ఓన్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఆ ఫీల్ అయ్యేదాన్ని పాల్పిటేషన్స్ అంటారు గుండె దడ ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ పాల్పిటేషన్స్ అనేది మన రకాలుగా చూసుకుంటే రెగ్యులర్ ఇర్రెగ్యులర్ లేదంటే ఫాస్ట్ హార్ట్ రేట్ స్లో హార్ట్ రేట్ అంటాం అంటే మనకు వచ్చే దడ రెగ్యులర్గా వస్తుందా లేదా చూసుకోవాలి లేదంటే ఇర్రెగ్యులర్గా వస్తుందా ఇంకోటి ట్యాకీ బ్రాడీ అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉండేదాన్ని ట్యాకీ ఎర్ది ట్యాకీ కాడియా అంటాం తక్కువ ఉండేదాన్ని బ్రాడీకాడియా అంటాం సో ఈ హార్ట్ రేట్స్లో ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ చాలా రకాల హార్ట్ రేట్ డిసీజెస్ ఉన్నాయి ఎక్కువ ట్యాకీ క్యాడియాస్లో కూడా దాన్ని ట్యాకీ ఎర్దిమియాస్ అంటాం అంటే ఏట్రల్ ఫిబ్రులేషన్ ఎస్వీటీస్ ఇలా చాలా మందిలో వస్తూ ఉంటుంది వీళ్ళలో ఏంటంటే ఈ ఎస్వీటీస్ అనే వాళ్ళలో ఏంటంటే పెరాక్సిస్మల్ అంటాం అంటే ఎప్పుడైనా రోజులో ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ మాత్రమే ఈ హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఇంకా బ్రాడీ అర్థిన్యూసులు ఏంటంటే చాలా మందికి స్కిప్డ్ స్కిప్డ్ బీట్స్ అంటే ఒకసారి బీట్ రానట్టు ఇంకొకసారి బాగా హార్ట్ రేట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి హార్ట్ బ్లాక్స్ అంటాం దానివల్ల ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం గుండె దడకు కారణాలేంటి పాలిటేషన్స్ రావడం గల కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా మందిలో మనం చూసేది ఏంటంటే యాంగ్జైటీ నెక్స్ట్ రక్తం తక్కువ ఉండటం ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లోనూ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లోనూ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అంటే పంపింగ్ యాక్షన్ తక్కువ ఉన్న వాళ్ళలోనూ ఎరథీమిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలోనూ ఏదైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళలోనూ స్మోకింగ్ చేసే వాళ్ళలోనూ ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళను ఈవెన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం అంటే కూడా బాగా గురకు వచ్చే వాళ్ళకి కూడా ఈ పాల్పిటేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి హార్ట్ పాల్పిటేషన్స్ ఎలా నిర్ధారిస్తారు ఫస్ట్ బేసిక్ టెస్ట్ వచ్చి ఈసీజీ చేస్తా అండి సో ఈసీజీలో రెస్టింగ్ హార్ట్ రేట్ ఎలా ఉందని చూస్తాం నెస్టింగ్ ఒక ఇది కనుక బాగుంటే థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం సో థ్రెడ్మిల్ టెస్ట్లో ఏంటంటే ఎగ్జర్షన్లో హార్ట్ రేట్ ఏమవుతుంది పెరుగుతుందా లేదా తగ్గుతుందా లేదా ఏమైనా చిన్న చిన్న ఎక్స్ట్రా బీట్స్ వస్తున్నాయి అనేది చూస్తూ ఉంటాం ఒక మన మనకు కనుక ఇందులో కనుక డౌట్ వస్తే థ్రెడ్మిల్ టెస్ట్లో కానీ ఈసీజీలో కానీ మనం జనగా నెక్స్ట్ పరీక్ష ఏం చేస్తారంటే హోల్టర్ అంటాం సో హోల్టర్ అనేది ఏంటంటే ఒక చిన్న రబ్బర్ ప్యాచ్లో ఉంటుంది ఈ రోజుల్లో మనకి వైర్లెస్ కూడా వచ్చింది లైక్ మన స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేస్తారు అది సో ఒక రబ్బర్ ప్యాచ్ లాంటిది చెస్ట్కి అటాచ్ చేస్తారు సో దాని ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడైతే దడ వస్తుందో జనగా దడ చాలా మందికి రోజంతా ఉండవు రోజులు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు లేదంటే పని చేస్తున్నప్పుడు వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఆ హోల్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఆ టైంలో వాళ్ళు కనుక టైం నోట్ చేసుకొని మనం హోల్డర్లో మ్యాచ్ చేసి చూస్తే ఏమో హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ఇలాంటి ట్యాకీ కార్డియాస్ కానీ ట్యాకీ ఎర్దిమియాస్ కానీ ఏమన్నాయని కానీ మనం డయాగ్నోస్ చేయగలం నెక్స్ట్ థింగ్ వచ్చి ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ ఒకరికైనా హోల్టర్లో ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఎలక్ట్రోఫిజిలాజికల్ స్టడీ చేస్తాం ఈ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ ఏంటంటే ఎక్కడైతే హార్ట్లో ఎక్స్ట్రా పాత్వేస్ ఈ హార్ట్ రేట్ యొక్క ఎక్కువ రావడం గల కారణాలు అంటే ఎక్స్ట్రా పాత్వే అంటాం జనరల్గా మనకి ఎలక్ట్రికల్ ఛానల్స్ ఉంటాయి హార్ట్లో కూడా సో ఆ ఛానల్ మిస్ప్లేస్ అయ్యి కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రా పాత్వే స్వామై హండ్రెడ్ కొట్టుకోవాల్సింది టూ హండ్రెడ్ వస్తూ ఉంటుంది అనమాట సో అలాంటి దాన్ని నిర్ధారించడాకే ఎలక్ట్రోఫిజియలోజికల్ స్టడీ ఉపయోగపడుతూ ఉంటుంది గుండె దడకు చికిత్స ఎలా ఉంటుంది జనరల్గా ఈ పాల్ పేషెంట్స్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి అంటే డిపెండ్స్ అపాన్ ద డయాగ్నోస్ ఫర్ సపోజ్ ఎక్స్ట్రా బీట్స్ మాత్రమే ఉంటే దానికి బీటా బ్లాకర్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి లేదంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం ఫస్ట్ సపోజ్ ట్యాకీ ఎర్దిమియాస్ కానీ ఏమైనా ఉంటే ఈ కార్డ్రోన్ ట్యాబ్లెట్స్ రిమైనింగ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ యాంటీ ఎర్దిమిక్ డ్రగ్స్ ఇలాంటి చాలా రకాల ట్యాబ్లెట్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అదే కానీ ఎలక్ట్రోఫిజియలకల్ స్టడీలో కానీ ఎక్స్ట్రా పాత్వే కనుక ఏమైనా మనకి కనబడితే దాన్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఎబులేషన్ ద్వారా ఆ ఏరియాని అంటే ఆ ఎక్స్ట్రా పాత్వే ఇందాక ఎలక్ట్రికల్ ఛానల్స్ అని చూసారా ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ ఛానల్ని ఏం చేస్తారంటే జస్ట్ కాల్చి వేస్తారు దాన్ని అబ్లేషన్ అంటారు సో ఇలాంటి ట్రీట్మెంట్స్ డిపెండ్ అప్ ఆన్ దైగ్నోసిస్ ట్రీట్మెంట్ ఆధారపడుతూ ఉంటుంది గుండె గుండెదడ అనేది నిజానికి పెద్ద సమస్య కాదు ఎప్పుడైనా ఒకసారి గుండె గుండెదడగా అనిపించడం తర్వాత అది సర్దుకోవటం మామూలే కానీ తరచుగా గుండె గుండెదడగా ఉంటున్నప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి సమస్యకు మూల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా అల్లం కొంచెం నిమ్మరసం చిటికెడు ఉప్పును కలుపుకుని తాగండి తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది